ఆ సిద్ధు చెప్పరా. రే, ఆ పైరసీ బ్యాచ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? వాళ్ళు చోటు ఉన్నట్టు తెలిసిందిరా. అవునా? ఎక్కడరా? నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వెళ్ళరా. ఓకేరా, థ్యాంక్స్, బాయ్. బ్రో బ్రో, స్టాప్ 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 హియర్. థ్యాంక్ యూ. నేను యార్బేకు. నా పేరు సిద్ధు, నాకు కొత్త మూవీస్ కావాలి. ఓ, తెలుగా? అలాంటివి ఇక్కడేం లేవో, వెళ్ళు. ఉంటాయని తెలుసుకునే వచ్చానే. లేవని చెప్పానుగా, వెళ్ళు. ఇస్తే గాని వెళ్ళను. ఓ అలాగా. రేయ్, అవని యారు యార్బేకు. సినిమా బేకంత కొట్టిదా? నలుగురు మధ్య చూసేదిరా, నాలుగు గోళ్ల మధ్య కాదు. నీలాంటి వాడి వల్ల సినిమా థియేటర్లు తగ్గుతున్నాయి, సినిమా తీసేవాళ్ళు తగ్గుతున్నారు, థియేటర్లకు వచ్చేవాళ్ళు తగ్గుతున్నారు. ఎవడిస్తున్నాడు ఈ సినిమాలన్నీ నీకు? నాకు తెలియదన్నా, మా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్ లో సినిమా లింక్ ని అప్లోడ్ చేస్తారు. ఆ లింక్ ని మేమే డౌన్లోడ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసి సిడి రూపంలో పంపిస్తామన్నా. దీని వెనక ఎవడున్నాడు? నాకు అదంతా తెలియదన్నా. ఆ బ్లాక్స్ ఎక్కడ? సిస్టమ్ లో ఉన్నాయన్నా. పద ఇందులో అన్న, చూపించరా. ఇవే నా బ్లాక్స్. నువ్వు బాబు సార్, వాడి పని నేను చూసుకుంటాను. డోంట్ వర్రీ, యూ విల్ బి ఆల్ రైట్. ఏమైంది? ఏం కాలేదు, చిన్న గొడవ జరిగింది. ఒకడు కత్తితో కోసాడు. ఏం కాలేదు కదా, చూపించు. నువ్వు అంత ఎమోషనల్ కాకు, చిన్నదే. డాక్టర్ ప్లీజ్. డోంట్ వర్రీ, హి విల్ బి ఆల్ రైట్. అయినా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? వాళ్ళ అష్టాచమ్మ ఆడుతుంటే కలిసి ఆడుకుందామని. జోకా? అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలీదు గొడవ జరుగుతుందని. డల్తో నీ ఫేస్ చూడలేకపోతున్నాను, కాస్త నవ్వొచ్చుగా. స్లో స్లో. అరే మెల్లగరా, జాగ్రత్త. థ్యాంక్స్ డాక్టర్. గివ్ మీ మై ఫేస్. బుజ్జి ముండా, ఎన్ని రోజులు కూర్చోవి, ఇక నా బాయ్ ఫ్రెండ్ తో మాటలే మాటలు. అబ్బా, ఏదో చెంచలు కూడా జైలు నుంచి రిలీజ్ అయినంత ఫీలింగ్ ఉందిరా. వెళ్ళాక రెండు రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా రెస్టారెంట్ చుట్టూ తిరిగేయాలరా. ఓ, నేనైతే 3-5 kgs తగ్గుంటాను మిస్టర్ జాంగ్రీ. బొంగు తగ్గుంటా? మంచిదే కదా, వెయిట్ లాస్ ట్రీట్మెంట్ బిల్ అయినా తగ్గుతుంది. సిద్ధు, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. వస్తున్నా, 2 మినిట్స్. సరే. ఏంటి పక్కకు పిలిచా, చీకటి కాలేదు, కరెంటు కూడా పోలేదు. నేను పిలిచింది అందుకు కాదు. మరి మన ప్రేమ విషయం మా వాళ్ళకి చెప్పాను. అవునా, ఏమన్నారు?
మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తామని చెప్పారు. గ్రేట్, ఇంత మంచి విషయాన్ని పక్కకు పిలిచి చెప్పాలా? వాళ్ళకు కూడా తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. పద, నేను ఊరితో చెప్తా. కానీ ఒక చిన్న కండిషన్ పెట్టారు. పెళ్లికి భోజనాలు మీ పద్ధతిలో పెట్టమని చెప్పారా? ఏంటి? కాదు. మరి ఇల్లరికి రమ్మని చెప్పారా? కాదు. మరింకేంటి? ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మా వాళ్ళు బాధపడ్డారు, భయపడ్డారు. అందుకే నువ్వు చేస్తున్న పైరసీ ఇన్వెస్టిగేషన్ ని ఆపేయమంటున్నారు. ఈ రోజు జరిగిన ఫైట్ గురించి డిస్కషన్ జరిగింది. నీకేదైనా అయితే నేను ఒంటరిగా ఉండిపోతానేమోనన్న భయంతో మాట్లాడారనుకున్నాను. కానీ ఆలోచిస్తుంటే వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తోంది. ఏంటి నిజం? వాళ్ళంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు, ఆకులు అలములు తినేటోళ్ళు, ఏదేదో చెప్తుంటారు. వాళ్ళు చెప్పింది ప్రతిదీ చేసుకుంటూ పోతే లైఫ్లో ఏం సాధించలేం. నీకు తెలుసు కదా నా ఏమేంటో. నా కోసం ఆపేయచ్చు కదా. ఏంటి ఫూలిష్గా మాట్లాడుతున్నావు? బైక్ యాక్సిడెంట్ జరిగితే బైక్ నడపడం ఆపేస్తామా? అలా భయపడుతూ కూర్చుంటే చివరికి భయం మాత్రమే మిగులుతుంది. నిన్నటి వరకు బాగానే సపోర్ట్ చేసావు కదా, ఎందుకు ఇలా మారిపోయావు? ఓ, ఇది తగిలినందుకా? ఇది తగలకపోతే ఓకేనా? అందరు రెడీ అయిపోయారు. ఏం కాదులే, పద. అది నువ్వు వదిలేకపోతే నన్ను వదిలే. నేను మా వాళ్ళ మాటల్ని గౌరవిస్తాను. నీకేమన్నా పిచ్చా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, పద. నేను సీరియస్ గానే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? రావట్లేదు. సరే, నీ ఇష్టం. నేను అనుకున్న నా లక్ష్యం కోసం దేన్ని ఎవరిని లెక్క చేయను. నువ్వే కాదు, మా అమ్మ చెప్పినా నేను విన్ను. కండిషన్లు బిజినెస్కి బాగుంటాయి, ప్రేమకి పెళ్లికి బాగుండవు. నేను ఇది మానేస్తేనే నన్ను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నాకు వద్దు. బాయ్. హారిక, ప్రతి ప్రేమలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, తప్పులు జరుగుతాయి. అప్పుడు వెతకాల్సింది తప్పుల్ని కాదు, ప్రేమని. ఎంత పెద్ద ప్రాబ్లంనైనా చిన్న మాటతో సాల్వ్ చేసుకోవచ్చు. ఆలోచించు సిద్ధు. నానా. ఏంట్రా ఇది? ఏం లేదు నానా. నువ్వెందుకు బాధపడుతున్నావో తెలియట్లేదు కానీ నిన్ను ఇలా చూడలేకపోతున్నానరా. మనం వెళుతున్న ప్రయాణంలో ఏది అడ్డొచ్చినా మనం ఆగకూడదు. మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే అనుకున్నది ఏదైనా మనం సాధించగలుగుతాం. ఇది నువ్వేదో అయిపోతావని భయపడి చెప్పట్లేదురా. నువ్వు అనుకున్నది సాధించాలని చెప్తున్నాను. ఆలోచించుకో. హాయ్రా. ఏ హాయ్రా మామా, ఎన్ని రోజులైందిరా కలిసి? చాలా రోజులైంది. యా. హాయ్, ఐఎమ్ మిస్టర్ జాంగ్రీ. ఏరా, నువ్వు ఇంక ఎక్స్ట్రా తగ్గించలేదా? ఇంకా పెంచా. నేను పంపించిన బ్లాగ్స్ అన్ని సెర్చ్ చేసావా? ఆ బ్లాగ్లన్నీ సెర్చ్ చేశానురా. ఆ బ్లాగ్లన్నీ ఒక్కొక్క చోట క్రియేట్ చేశారు. కొన్ని తమిళనాడు, కేరళ, హైదరాబాద్, ఇలా రకరకాల ప్లేస్ నుండి వచ్చాయి. కానీ ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ బ్లాగ్లన్నీ ఫ్రైడే 1:00 నుండి 4:00 మధ్యలోనే యాక్టివేట్ అవుతున్నాయి. అమ్మని అమ్మ, అయితే వాడు ఖచ్చితంగా దుబాయ్ వాడై ఉంటాడు. ఎలా చెప్తున్నావురా? ఎలా చెప్పేదే ఉంది? ప్రతి శుక్రవారం వాళ్ళకి అక్కడ హాలిడే. ఇంకేముంది, ఖాళీగా ఉండి ఇదే పని చేస్తుంటారు. నువ్వు ఆపుతావా? నాకు తెలిసి ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ టైంలో అప్లోడ్ చేయడానికి యాక్టివ్లోకి వస్తారనుకుంటా. నువ్వు అన్నది నిజమైతే ఈరోజు ఫ్రైడే, టైం 12:59 అవుతుంది. యాక్టివేట్ అవుతుందో లేదో చూద్దాం. ఆ బ్లాక్స్ అన్ని యాక్టివేట్ అయితే వాళ్ళని పట్టుకోవచ్చా? ఆ బ్లాక్లన్నీ యాక్టివేట్లో ఉన్నంత వరకు మనం ఆ లొకేషన్ ట్రేస్ చేయొచ్చు, వాళ్ళని పట్టుకోవచ్చు. అరే, ఒక బ్లాక్ యాక్టివేట్ అయిందిరా. అవునా? లొకేషన్ ఎక్కడ? హైదరాబాద్ రా. హైదరాబాద్లో ఎక్కడ? యూసుఫ్గూడ. యూసుఫ్గూడలో ఎక్కడ? హైటెక్ ఇంటర్నెట్ సెంటర్ రా. రా, వాళ్ళు పట్టుకుందాం. చలో హైటెక్ ఇంటర్నెట్ సెంటర్. ఇదే కదా? ఇదేరా. రై,
ఏం అప్లోడ్ చేస్తున్నావురా? ఏ మూవీ అప్లోడ్ చేస్తున్నావురా చెప్పురా? ఈరోజు రిలీజ్ అయింది సినిమా సార్. నీకు ఎలా వచ్చింది రా మూవీ? ఎక్కడి నుండి తీసావు? సార్, అప్పుడప్పుడు ఒకటి వచ్చి నాకు వీడియో తెచ్చిచ్చేవాడు, దాన్ని టొరెంట్లో అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి సెండ్ చేయమనేవాడు. అలా అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి పంపించేవాడిని. అవి నీకే ఎందుకు తెచ్చిస్తాడు? వాడే అప్లోడ్ చేసుకోవచ్చు కదరా. ఇవి చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. అప్లోడ్ చేయడమే కాదు, టొరెంట్లో సరిగా లింక్ చేయాలన్నా, దాని ద్వారా డబ్బులు సరిగా రావాలన్నా కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. వాడు ఎలా ఉంటాడు? వాడి నెంబర్కి ఫోన్ చేయి. వాడి నెంబర్ కానీ ఫోటో కానీ నా దగ్గర లేదు సార్. వాడి పేరు కూడా నాకు తెలియదు సార్. నేను చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. వీడి ఇలా చెప్పడు రా సార్. వీడి లోపలేసి మక్కలేదు కదా, అంతే, అప్పుడు బయటకు వస్తాయి. హలో సార్, ఒకటి ఈరోజు రిలీజ్ అయిన సినిమాని అప్లోడ్ చేస్తూ దొరికాడు సార్. వెరీ గుడ్, వాడిని ఆఫీస్కు పట్టుకొచ్చేసేయండి. అలాగే సార్. రై, వీడిని స్టేషన్కి తీసుకురమ్మన్నారు. చెప్తావా? చెప్పు. మక్కలేరు కొట్టానే వీడితో నిజం చెప్పించు. సార్, ఏమైనా చెప్పాడా వాడు? ఎంత కొట్టినా వాడు నాకు తెలియదనే అంటున్నాడు. నాకు తెలిసి వీడు వాడిని చూడలేదనుకుంటా. దీనికి ఒకటే సొల్యూషన్ సార్. ఏంట్రా అది? ఇలా అప్లోడ్ చేసే వాడిని పట్టుకునే కంటే సినిమాలన్నీ థియేటర్లో ఎవరు తీస్తున్నాడో వాడిని పట్టుకుంటే వాడు వెనకాల ఎవడున్నాడో తెలుస్తుంది. అది ఎలా పట్టుకుంటావు? వాడు ఏ ఏరియాలో ఏ థియేటర్లో తీస్తున్నాడో మనకి ఎలా తెలుస్తుంది? అదే మనం కనిపెట్టాలి. అది కనిపెడితే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. నువ్వు చెప్పింది కరెక్టే, ట్రై చేద్దాం. సరే సార్, మేము వెళ్తాం. వాడి దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పండి. ష్యూర్. పదరా. బాయ్ సార్. ఎక్సలెంట్ ఐడియారా. దాన్ని తయారు చేయడానికి 2 డేస్ టైం కావాలి. అది అవగానే నీకు కాల్ చేస్తా. హాయ్ రా. రే, నువ్వు చెప్పిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో టెస్ట్ చేద్దాం. ఓ సూపర్ రా. నా ఫ్రెండ్కు థియేటర్ ఉంది, లొకేషన్ టైం షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయి. ఓకే, థ్యాంక్స్ రా. కనిపిస్తుందా? సూపర్ రా, థ్యాంక్స్.
నెక్స్ట్ ఏంట్రా? ఏముందిరా, నెక్స్ట్ వీక్ ఆర్యా 4 మూవీ రిలీజ్ ఉంది కదా, ఆ మూవీ ప్రొడ్యూసర్స్ కలిసి ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మూవీతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. సూపర్ రా మామా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు సార్? హెచ్ఎంటీవీ ఎండి మూర్తి గారు పంపించారా? ఓ రారా రా. ఇందాకే కాల్ చేశాడు, ఏదో ఇంపార్టెంట్ పని, ఖచ్చితంగా కలవాలి అన్నాడు. మరి అవును సార్. ఎందుకు? ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయిన 2 గంటల్లోపే పైరసీ అయి బయటకు వస్తుంది. దాన్ని ఎలాగైనా అరికట్టాలని నేను నా ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టాం. దాని గురించి మీకు చెప్పే ముందు ఒక వీడియో చూడండి సార్. యా ప్లీజ్. సార్ ఆ వీడియో పైన ఏదైనా కోడ్ కనపడుతుందా? లేదే. ఒకసారి ఇది పెట్టుకొని చూడండి సార్. ఇప్పుడు కనపడుతుందా సార్? ఇప్పుడు ఒక కోడ్ కనపడుతుంది. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆర్యా 4 సినిమాని ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? 2000 థియేటర్లో. ఏ సార్, ఇప్పుడు మన సినిమా 2000 థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా, ఒక్కో థియేటర్కి పంపే ఒక్కొక్క ప్రింట్కి ఒక్కొక్క కోడ్ ఇస్తాం. అది ఏ థియేటర్ నుండి రికార్డ్ చేసి నెట్లో పెట్టినా అది డౌన్లోడ్ చేయగానే ఆ వీడియోలో మనం పెట్టిన ఆ కోడ్ మనకు కనబడుతుంది. అప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా పైరసీని మనం ఆపొచ్చు. అంతేకాకుండా పైరసీ మూవీస్ని అప్లోడ్ చేసే 20 సైట్స్ని డీకోడ్ చేస్తాం. ఆ సైట్స్ నుండి ఎవరు మూవీని డౌన్లోడ్ చేసినా వాళ్ళ ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు. దాంతో పైరసీ చేసేవాళ్ల సంఖ్య, చూసేవాళ్ల సంఖ్య రెండు తగ్గుతాయి. బట్ పైరసీ చేసేవాడు ఒకే థియేటర్ కాకుండా థియేటర్ మారుస్తే ఎలా? సార్, తప్పు చేసేవాడు ఎప్పుడు తన కంఫర్ట్ జోన్లోనే వెళ్తాడు. ఒకసారి దొరికితేనే ప్లేస్ మారుస్తాడు. వాడు మార్చేలోపు మనం పట్టుకుందాం. ఒకవేళ ప్లేస్ మార్చినా తర్వాత సినిమాకి ఎలాగో దొరికిపోతాడు కదా సార్. వెరీ గుడ్, నీ ఐడియా నాకు నచ్చింది. సినిమా వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా చేస్తున్నావు చూడు, ఆ ఐడియా ఇంకా నచ్చింది. నా సినిమాతోనే స్టార్ట్ చేద్దాం. రేపు క్యూబ్ అవుట్ తీస్తున్నాము, నువ్వు వచ్చి కోడ్ని ఫిక్స్ చేయి. థ్యాంక్ యూ సార్. పైరసీకి అడ్డుకట్ట వేస్తుందా హెచ్ఎంటీవీ జర్నలిస్ట్ సిద్ధు? తగ్గుముఖం పట్టిన పైరసీ, ఆనందంలో నిర్మాతలు హీరోలు. పైరసీ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లో జనాల కోలాహలం. పైరసీ చేస్తూ పట్టుబడ్డ వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో దొరికారు. ఒకరితో ఇంకొకరికి సంబంధం లేదు. చేయించే వాళ్ళ గురించి మాత్రం తెలియట్లేదు. సార్, వాళ్ళ కాల్ డేటా ఉందా? ఆ ఉన్నాయి. సార్, వీళ్ళకి ఒకరితో ఒకరికి సంబంధం లేదు, కానీ ఒకరితో మాత్రం అందరికీ సంబంధం ఉంది. వాట్? సార్, వీళ్ళ కాల్ డేటా చూస్తే ఈ ఒక్క నంబర్ నుంచి మాత్రమే అందరికీ కాల్స్ వెళ్ళినట్టుంది. వీని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకదు సార్. ఏది టివు? స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్, నాకు ఈ నంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ దొరుకుతాయా? 1 అవర్లో పంపిస్తాను. ఓకే సార్, బాయ్. వాడిని వేసేస్తాను రే. అలా నీకే అభ్యంతరం లేదుగా. సోదాప్రా, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి రే. లాకేసింది. నేను వస్తున్నా అని తెలిసి ముందే జెండా ఎత్తేసినట్టున్నాడు. అంటే జాగ్రత్త పడ్డాడని చెప్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి పోతాడు రా, ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు. పద. నా కొడుకు అలా దొరుకుంటే వాడి తల్లరికి స్టేషన్ తీసుకెళ్ళమండి రా. రే రే, ఫోన్ రింగ్ అవుతుందేంటి? అమ్మని అమ్మ. అంటే లోపల ఎవరు ఉన్నట్టున్నారు? వీరప్పన్ గారు అడవుల్లో దాంకున్నట్టు వీడి ఇంట్లోనే ఎక్కడ దాంకుని ఉంటాడు రా. పదా. ఇది మనకు అలవాటైన పని. జాగ్రత్త, సౌండ్ రాకుండా.
అలవాటుపోతున్నట్టుంది. ఒక్కరే కూర్చొని తాగుతున్నారు, నేను కూడా కంపెనీ ఇస్తా. నా కంపెనీ అదిరిపోద్ది. చెప్పానుగా నా కంపెనీ అదిరిపోద్ది. చేసిన పనికి చాలా మందికి అలాగే ఉంది. నీవెనక ఎవరున్నారా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎవరు లేరు. ఈ ఇండస్ట్రీ మారదు, మీ రౌడీలు మారదు. ఫస్ట్ లో చెప్పను నిజం, లాస్ట్ లో పంచి గాని నిజం చెప్పేస్తాను. ఎవరు పెద్ద సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నా? గౌరవైన తప్పులు చేసి గొప్పగా చెప్తున్నావా? నిన్ను ఊరికే వదలకూడదురా, పోలీసులకు పట్టేవాలి. సార్ సార్ సార్, అంత ఎమోషన్ అవ్వకండి. మీ హెల్త్ కంత మంచిది కాదు. నా గురించి మొత్తం తెలిసిపోయింది కాబట్టి నా బిజినెస్ లో పార్ట్నర్ అవ్వండి, మీకు షేర్ ఇస్తాను. రే, సినిమా ఒక అమ్మరా, నలుగురికి అన్నం పెట్టే కళామ తల్లి. నమ్ముకుని బతకాలి గాని నమ్మక ద్రోహం చేయకూడదురా. ద్రోహి నువ్వు మామూలుగా చావురా, కుక్కు చావు చేస్తావు. నా గురించి తెలిసిన వాళ్ళు ఉంటే నాతోనైనా ఉండాలి, లేదంటే ఈ భూమి మీద ఉండకూడదు. మీరు ఎలాగో ఉండనంటున్నారు కాబట్టి పైకి వెళ్ళి పోలీసు, పైకి వెళ్ళి అక్కడ పైరసీ లేని సినిమా తీసుకోండి. పైరసీ లేని సినిమా తీయాలంటే ఇక్కడ కుదరదు. పైకి వెళ్ళి ట్రై చేసుకోండి. హ్యాపీ జర్నీ. ఏంటి సార్, చూశాక చెమటలు బాగా పట్టినట్టున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం యాక్టింగ్ చేశారు? ఇదే యాక్టింగ్ సినిమాలో చేస్తుంటే డెఫినెట్గా మీకు ఆస్కార్ అవార్డు వచ్చేది. గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా భలే కనిపెట్టేశావు. నా గురించి తెలిసిన వాళ్ళు నాతోనైనా ఉండాలి, లేదంటే ఈ భూమి మీదే ఉండకూడదు. ఏది కావాలో డిసైడ్ చేసుకో. నాతో కలిసి పనిచేస్తే షేర్ ఇస్తాను. ఎంత ఇస్తారు? 20% సరిపోదు. 30% అస్సలు సరిపోదు. మరి ఎంత కావాలి సార్? నాకైతే షేర్ ఇచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నారు. మీ వీడియోని లైవ్ లో చూస్తున్న వాళ్ళకి ఎంత ఇచ్చి మేనేజ్ చేస్తారు? వాట్, షాక్ అయ్యారా? ఫుల్ హెచ్డి కెమెరా, పర్లేదు, టీవీలో అందంగానే కనబడుతున్నారు. అక్కడ కెమెరాకి దొరికారు, ఇక్కడ కెమెరాకి దొరికారు. మీరు చేసింది చాలా తప్పు సార్. ఒక తల్లి తన బిడ్డని 9 నెలల కడుపులో మోసి పుట్టాక ఆ బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో. సత్యానంద్ గారిని కూడా అంతే బాధ పెట్టారు. ఆయన్ని, ఆయన సినిమాని, ఆయన ఆశయాన్ని మొత్తం చంపేశారు. తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. అలాంటి వాళ్ళు కాదు, మీలాంటి వాళ్ళకి ఈ భూమి మీద ఉండే అర్హతే లేదు. వెరీ హ్యాపీ స్వీట్ జర్నీ సార్. జైల్లో బాధ ఏనండి, మీరు చిక్కుపోతే నాకు సంబంధం లేదు. నన్ను పట్టుకున్నానని ఆనందపడిపోకు. నాలాంటోళ్ళు 100,000 వాళ్ళని ఎలా పట్టుకుంటావు? ఎంత పెద్ద చేప అయినా గాలం వేస్తే పడుతుంది, వాళ్ళు కూడా పడతారు. తీసుకెళ్ళండి సార్.
ప్రొడ్యూసర్ సత్యానంద్ ని చంపినందుకు మేనేజర్ సురేందర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు, హత్య మిస్టరీని ఛేదించినందుకు సిద్ధుపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్. హాయ్ సిద్ధు. హాయ్ మేడం. దేశంలో ఎన్నో రకాల సమస్యలుండగా పైరసీని ఎందుకు కాపాలనుకున్నారు? సినిమా అంటే ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే, కానీ సినిమా తీసేవాళ్ళకి అదే జీవితం. ఒక సినిమాని మనం థియేటర్లో జనాల మధ్య చప్పట్ల మధ్య చూస్తేనే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. చిన్నప్పుడు మనం గంటలు గంటలు క్యూలో నిలబడి మరీ సినిమాలు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది. 350 కోట్లు పెట్టి సత్యానంద్ గారి సినిమా తీసినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను, కానీ అదే సినిమా పైరసీ ఆయన చావు కారణమైనప్పుడు సిగ్గుతో తలదించుకున్నాను. ఆయన ఒక్కరే కాదు మేడం, చాలా సినిమాలు, చాలామంది ప్రొడ్యూసర్లు ఈ పైరసీ వల్ల నష్టపోతున్నారు. అది చూసే నాకేదైనా చేయాలనిపించింది. సినిమా అంటే డైరెక్టర్ ఒక స్టోరీ అనుకుని దానికోసం పగలు రాత్రి కష్టపడి ఒక ప్రొడ్యూసర్ని ఒక హీరోని ఒప్పించి సంవత్సరం కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేస్తే కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది. అది పైరసీ ప్రింట్ కాదు, మనం చూస్తున్న ఆ పైరసీ ప్రింట్లో ప్రొడ్యూసర్ యొక్క లక్ష్యం, డైరెక్టర్ యొక్క కళ, హీరో హీరోయిన్లు పడ్డ శ్రమ మొత్తం వ్యర్థం అవుతుంది. ఈ పైరసీ ఇలాగే కొనసాగితే మనం అభిమానించే హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు తీసే సినిమాల సంఖ్య మొత్తం తగ్గిపోతుంది. సినిమానే నమ్ముకున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. థియేటర్లో 2 నిమిషాలు కరెంటు పోతేనే మనం అరిచి గోలగోల చేస్తాం. అలాంటిది ఈ పైరసీని ఇలానే ఎంకరేజ్ చేస్తూ పోతే మనం అభిమానించే హీరోలను తెరపై చూసే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతాం. పైరసీ చేసే ముందు చూసే ముందు ఒక్కసారి ఆలోచించండి, నా దృష్టిలో పైరసీ చేయడం అంటే అమ్మ రొమ్ము పాలని దొంగలించినట్టే. ఏం చూస్తున్నావురా? ఈరోజే రిలీజ్ అయిన సినిమా పైరసీ అయి బయటకొచ్చింది హాట్గా, అదే చూస్తున్నా. దా నువ్వు కూడా చూద్దూ గని. రే ఈ ఫోన్లో చూస్తే కంటికి సరిగా కనిపించదు, చెవులకు సరిగా వినపడదురా. టికెట్కి నేను డబ్బులు పెట్టుకుంటా, థియేటర్కి వెళ్ళి చూద్దాంరా. ఏంటి నువ్వు చూపిస్తావా? అవునరా. మరి దీంతో పనేముంది పద. నేడే విడుదల అనగానే థియేటర్కి వచ్చి సినిమాను చూస్తూ మీరు కొట్టే చప్పట్లే మాకు ఆనందం, మీరు వేసే విజిల్సే మాకు ఆదర్శం. దయచేసి సినిమాని థియేటర్లోనే చూడండి, మరిన్ని మంచి చిత్రాలు రావడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. 60 కోట్ల పైన బడ్జెట్ పెట్టి ఈ సినిమా రిలీజ్ చేస్తే కరెక్ట్గా రిలీజ్ ముందు వచ్చేసేటప్పటికి మా మొత్తం టీంలో నటుల్లో కానీ ఎంటైర్ టెక్నీషియన్స్లో కానీ ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అందరికీ లోపల విపరీతమైన బాధ, అందరు కుంగిపోయినారు. ఎలా తట్టుకోవాలో తెలియదు. ఇంక ఒకసారి బయటికి వెళ్తే ఇంక సినిమాని ఇంకెవరు చూడరు. సినీ పరిశ్రమకు క్యాన్సర్లా తయారైనటువంటి ఈ పైరసీని అరికడదాం, పరిశ్రమని రక్షించుకుందాం. పైరసీ ఇస్ ఎ క్రైమ్, కిల్ పైరసీ. మా వస్తువుని మా ఇష్టం లేకుండా మా దొంగతనం చేసి ఇంకొకరికి అమ్మేయటాన్ని పైరసీ అంటారు. దయచేసి మా వస్తువుల్ని, మా సినిమాని, మా మేధస్సుని దొంగతనం చేయమాకండి. పైరసీ భూతాన్ని చంపండి, తెలుగు ఇండస్ట్రీని ఆదుకోవడంలో మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. కిల్ పైరసీ. మాజం మారాలని గుండెలు బాదుకుంటే సరిపోతుంది, మనం మారాలి. కిల్ పైరసీ. నిజంగా సినిమాలను ప్రేమించే వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పైరసీ చూడాలనుకున్నప్పుడు తల్లి పాలని రొమ్ము కోసి ప్రయత్నించొద్దు. మీరు పైరసీలో చూస్తే తల్లి రొమ్ము కోసినట్టు, మేమందరం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, పైరసీ చూసే ముందు మీరు తల్లి రొమ్మును కోస్తున్నారు. పైరసీ అనేది బేసిక్గా దొంగతనం అండి. దొంగతనం అంటే ఇంటికి వచ్చిన డబ్బులు దోచుకెళ్తారు, ఇక్కడ పైరసీ ఏంటంటే ఇంటికి రావాల్సిన డబ్బులు దోచుకెళ్తున్నారు. సో ప్లీజ్ లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ అండ్ సే నో టు పైరసీ. థ్యాంక్ యూ. పైరసీని చంపండి, మా ఇండస్ట్రీని కాపాడండి. కల్తీ నీటిని మనం తాగాలనుకోం, కల్తీ తిండిని మనం తినాలనుకోం, అలాంటిది కల్తీ వినోదం మనకి ఎందుకు? ఇదే వృత్తి మీద ఆధారపడ్డ చాలామందికి బతుకు తెరు కూడా సమస్యగా మారుతుంది. సో ప్లీజ్ కిల్ పైరసీ. పైరసీని ఎంకరేజ్ చేయడం మహాపాపం అండి. యు ప్రే విత్ ఓపెన్ హార్ట్, విత్ వెట్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హ్యాండ్స్. ప్లీజ్ వాచ్ సినిమాస్, ఫిల్ మూవీస్ ఇన్ సినిమాస్. ఇంటిలో వచ్చా? సారీ. సారీ. వినబట్లేదు. సారీ. వినబట్లేదు. మరి ఇంకెలా చెప్పాలి? అలానా?